హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వజ్రాల వేట తమిళ చూశారు కదా, నిజంగానే మనం ఆ వజ్రాలు దొరుకుతున్నాయన్న ఊరికి వెళ్తున్నాం. దాదాపు నా హోమ్ టౌన్ నుండి 200 కిలోమీటర్లు ప్రయాణించాలి, అందుకే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి నా జర్నీ స్టార్ట్ చేశాను. అయితే మనం వెళ్తున్న చోట వజ్రాలతో పాటు వజ్రాల కోసం ఒక గుడిని కూడా ధ్వంసం చేశారంట. వీలైతే అది కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి అచ్చంపేట దగ్గరలో ఉన్నాం. ఇది ఎదురు కనబడుతున్నది వచ్చేసి కృష్ణానది తీరం అన్నమాట. అటు పక్కన కొండ ఉంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, ఇదిగోండి ఈ అన్న యొక్క లేడీస్ అందరూ, వీళ్ళందరూ ఏంటంటే వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఇట్లాగే పొలంలో వచ్చి వెతుకుతారనమాట. దొరుకుతాయా లేవా అనేది తర్వాత సంగతి, కానీ ముందు అసలు వెతుకుతారు. చూస్తున్నారు కదా, ఇటు చూడండి ఆయన అక్కడ కూర్చొని ఇంకా ఒక రాడ్డు తీసుకొని తవ్వుతూ ఉన్నారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మీకు చూపిస్తుంది తక్కువ, ఇంకా అటు పక్క పొలంలో కూడా ఉన్నారు. ఈ పొలాలు మొత్తం ఉంటాయంట. మీకు కూడా ఒకసారి నేను చూపిస్తాను, ఆగండి. అట్లా కనపడుతున్న తెల్లరాళ్ళు అయితే ఉన్నాయో, మీలో కొంతమంది ఉంటారు భయా ఈ రాళ్ళు ఏముంది మా ఊళ్ళో కూడా ఉంటాయి ఉంటారేమో కానీ, కాకపోతే ఇది ఆ భూమి యొక్క జియోగ్రఫీ. ఒకప్పుడు ఈ నేలలో వజ్రాలు ఉండేయంట, అలాంటి నేలలోనే ఈ వజ్రాలు ఏర్పడతాయి. చూసారా, దగ్గర దగ్గర ఇది అక్కడ దాకా వెళ్ళింది కానీ మధ్యలోనే బయటకు వచ్చేసింది. అది అసలు వజ్రం అనేది కార్బన్, మన నేను విన్న దాన్ని బట్టి కార్బన్ ఒక ఓహీట్లో హీట్ అయిన తర్వాత ఫామ్ అయిద్దంట, మేబీ అలా వజ్రం ఏర్పడిందంట. ఈ నేలలో ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇదే విధంగా దాదాపు కర్నూలు, నల్గొండ ఇంకా చాలా దూరం నుండి జనాలు వచ్చి 2-3 రోజులు ఇక్కడ స్టే చేసి వజ్రాలు వెతుకుతారంట. వాళ్ళ వాళ్ళ లక్ని బట్టి దొరకవచ్చు దొరకపోనవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు కెమెరా అయితే క్వాలిటీ లేదు, వీళ్ళంతా డైమండ్స్ కోసం వచ్చి ఎతికిన వాళ్ళు. వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది చుట్టుపక్కల పొలాల్లో ఉన్నారు. అది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ డైమండ్స్ కోసం ఎతుకుతున్నారు అన్నమాట. మేబీ మీకు దగ్గర ఎదుగుండి, ఇక్కడ ఒక ఆమె ఎతుకుతుంది చూడండి. కెమెరా అయితే క్వాలిటీ లేదు, మొబైల్ కెమెరా కాబట్టి క్వాలిటీ ఎందుకలేదు. అసలు చూడండి జనాలు ఏ రకంగా ఉన్నారో, అసలు అందరూ డైమండ్స్ కోసం చూసారు ఎతుకుతున్నారు, అట్లా వచ్చారనమాట. అది ఫ్రెండ్స్, నేనైతే వేరే కొండ మీద వచ్చాను, అక్కడ గుడి ఉంది చూద్దామని. ఆ గుడి కూడా చాలా దూరం ఉంది, వీలైతే ఆ గుడి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. అసలు వచ్చిన పని ఒకసారి చూద్దాం మన కూడా, ఇక్కడ మన లక్ని చూసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇది మొత్తం సూది ముక్కు రాళ్ళు ఉన్న రాయి అన్నమాట, కనబడుతుంది కదా. మేబీ దీని మధ్యలో డైమండ్ ఉండొచ్చు, పగలు కొట్టాలి, కాకపోతే మన వల్ల కాదు. చూస్తున్నారు, నాకైతే చూస్తుంటే టక్కరి దొంగ మూవీ చూసినట్టుంది. మొత్తం అయ్యాయి ఫ్రెండ్స్, సూది ముక్కు రాళ్ళు ఉన్నాయి అంటే అక్కడ కంపల్సరీగా డైమండ్ ఉంటుంది. మెయిన్ ఈ రాయి మధ్యలో కనుక మనం పగలగొట్టగలిగితే ఒక్క డైమండ్ అన్న దొరికిద్ది. చూడండి అసలు ఎట్లా ఉందో, వామ్మో ఇందాక నుండి అసలు ఏం కనబడలేదు, ఈ రాయి చూసేసరికి మామూలుగా లేదు. నా పొజిషన్ అయితే ఒక రేంజ్లో ఉంది. మొత్తం ఇక్కడ నాతో పాటు చిన్న అన్నయ్య అయితే రే పగలు కొడితే నీళ్ళు ఉంటుందిరా అన్నాడు. డైమండ్ కింగ్ అది ఇతనే అనమాట, భయం ఉందిగా. అది చూశారు కదా, ఇది సూది ముక్కు రాళ్లతో ఉన్న రాయి, దీని మధ్యలో పగలు కొడితే మాత్రం కంపల్సరీ డైమండ్ ఉంటుంది అని అన్నాడు. కానీ ఇప్పుడు మా దగ్గర అన్ని ఆయుధాలు లేవు కాబట్టి ఈ రాయిని ఇక్కడ వదిలేసి ఇంకా వేరే రాయి దగ్గర వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే వేరే కొండ మీకు చేరాను, అదిగోండి మీకు కనబడుతుంది కదా ఆ గుడి కాడికి వెళ్దాం మనం. ఆ గుడి చాలా పాత గుడిలా ఉంది, వెళ్ళి అసలు ఆ గుడి ఏంది ఏంది అనేది మనం కంప్లీట్ చూసేద్దాం ఒకసారి. అది గుడి చూపిస్తాను, అండ్ పక్కనే మీకు ఇక్కడ మన కృష్ణా నది ఉంది, కనిపిస్తుంది ఇది కృష్ణా నది. ఇక్కడ తెట్టు కూడా ఉందన్నమాట ఆ పక్క. నాకైతే చిన్నప్పటి నుండి ఈ కొండల మీద వీడియో చేయడం కన్నా ఇట్లా
ట్రావెలింగ్ చేయడం అన్న చాలా ఇష్టం అన్నమాట. పాత పాత ప్లేసులు చూడడం అంటే భలే ఇష్టం అన్నమాట. నాకు అదొక ప్యాషన్ చిన్నప్పటి నుండి. కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఇట్లా ఆపాల్సి వచ్చింది. అది అయితే వచ్చింది వజ్రాల పని. కాకపోతే నా వ్లాగ్ని ఎక్కడైనా ఆపను కాబట్టి నాకు వీలైనంత వరకు మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చూపించాలి. నేను చూసి ప్రతిదీ మీకు చూపించాలనుకుంటాను, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందెళ్ళి గుడి అయితే భలే ఉంది. ఆ గుడి ఎందుకు చూద్దాం ఫ్రెండ్స్. చిన్న మన గుడి కాడికి వచ్చాము. ముళ్ళ చెట్లు ఎక్కువ ఉంది ఇక్కడ. గుడి కాడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. నేను చాలా సేపు కష్టపడి కొండెక్కిన తర్వాత గుడి దగ్గరికి అయితే చేరుకుంటున్నాను. అయితే ఈ గుడి గురించి తెలుసుకుంటే అర్థమైంది, ఒకప్పుడు ఈ గుడిలో విగ్రహం కూడా ఉండేదంట. కాకపోతే ఇక్కడ వజ్రాల కోసం వెతకడానికి వచ్చిన వాళ్ళు ఆ గుడి మొత్తాన్ని ధ్వంసం చేశారని కొంతమంది చెప్తున్నారు. అయితే అక్కడ నందీశ్వరుడి బొమ్మ సహా అన్నీ పగులు పెట్టాడు, కానీ గుడి లోపల విగ్రహాలు లేవు. ఒక స్టిల్ ఇప్పుడు కూడా అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అట్లా జరుగుతుంది. ఏదైనా ఫ్రెండ్స్, మన ఓల్డ్ సంపద, మన హిస్టరీని మనం కాపాడుకోవాలి. ఇట్లా అపోహత వెళ్ళి వజ్రాలు దొరుకుతాయని చెప్పి మనం వాటి పగలు కొట్టకూడదు, ఎందుకంటే అది మన కల్చర్ మన హిస్టరీ కాబట్టి. సరే ఇప్పుడు ఆ గుడి మొత్తం చూద్దాం. వెళ్ళి పదండి, మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసాను. అయితే ఇక్కడ జనాలు అనేవాళ్ళు ఎవ్వరు కనిపెట్టలేదు. నిర్మాజనం ఉంది, కొంచెం భయం కూడా వేసింది. కాకపోతే మీకోసం ఈ వీడియో చేయాలని చెప్పి నేను ఇక్కడ దాకా వెళ్తున్నాను. ఇప్పుడు మనం కంప్లీట్ గుడి వెక్కి గుడి కాడ ఎట్లా ఉంది అండ్ అక్కడ అసలు పరిసరాలు ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ గృహ లాంటిది కూడా ఉంది. ఈ లోపల ఏముంది తెలియదు కానీ గృహ కూడా ఉంది ఒకటి. ఇక్కడ ఏమేమి లాగున్నాయో ఇది ఏం కూడా చూద్దాం. ఇప్పుడు వెళ్ళి ఫ్రెండ్స్ ఈ గుడి ఇది వచ్చేసి ఇక్కడ నంది బొమ్మ, నందీశ్వరుడు బొమ్మ ఉంది. ఇక్కడ పూజలు కూడా చేస్తున్నట్టున్నారు. పూలు ఉన్నాయి పైన. అది మొత్తాన్ని గుడి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అది గబ్బిలాలు ఉన్నాయి. పాత గుడి. మరి స్వామి ఎవరు బయట అయితే నందీశ్వరుడు ఉన్నారు. ఈ స్వామి పేరు కూడా నాకు తెలీదు ఫ్రెండ్స్. ఈ గుడి అయితే చాలా పాతది. ఎదురు నందీశ్వరుడు బొమ్మ ఉంది. గుడి పేరు గిరి గుడి ఏం లేదు, ఇది కొండపైన ఉంది. అసలు ఇది ఏ గుడి అనేది కూడా నాకు తెలీదు. అది కాకపోతే ఇక్కడ డైలీ పూజలు అయితే చేస్తున్నట్టున్నారు. ఇక్కడ కుంకుమ వేస్తున్నాయి. మరి గుడి ఏందో లోపల అది తెలియట్లేదు. అక్కడ మండపం ఉంది, ఆ మండపం కూడా వెళ్ళి మనం చూద్దాం, చూసి మాట్లాడదాం. చూసారు ఇక్కడ నందీశ్వరుడు బొమ్మ ఉంది, అది అటు తిరిగి ఉంది. గుడి అయితే శిథిలా వ్యవస్థకు వచ్చింది. మరి గుడి ఎందుకు వచ్చిందో ఎవరు పట్టించుకోవట్లేదో నాకైతే తెలీదు. అది గుడి అయితే పాత గుడి, కొండ మీద ఉంది. లోపల ఉన్న స్వామి ఎవరని నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడైతే నేను మండపం దగ్గర ఉన్నాను. ఇదే అన్నమాట మండపం. ఇది కూడా కూలిపోస్తుంది, మొత్తం పాతది, ఇటుకలతో కట్టింది. ఇంకా అది డేంజర్ ఉంది వాటి, దాని కింద అయితే వెళ్ళలేను. మ్యాక్సిమం వీలైనంత వరకు చూపిస్తాను నేను. అది
ఫ్రెండ్స్ నా గుడి టూర్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా నేను వచ్చిన పని చూసుకుంటాను, వజ్రాల కోసం వచ్చాం కాబట్టి చూద్దాం. మేబీ దొరుకుతాయో తెలియదు, కానీ మీ ఒపీనియన్ కింద కామెంట్లో పెట్టండి. దొరుకుతాయో లేవు, మేబీ దొరికితే లక్కీ ఫెలోనే, దొరకకపోతే ఇంక చేసేదేం లేదు. అంతే, సరే వెళ్ళిపోయి ఇంకా ఈ గుడిని ఎట్లా ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి దాని తర్వాత ఇంకా మనం బయటికి వెళ్ళిపోయి మిగతా అది మొత్తం చూసుకుందాం. మొత్తం రాళ్ళు చూసారా, ప్రతి రాయి పగులుకొట్టారు. దీంట్లో ఏముంటుందని అర్థం కావట్లా, అది ప్రతి రాయి ఇలా ప్రతి చోట చూసారా, ప్రతి చోట రాళ్ళు మొత్తం పగులుకొట్టున్నాయి. అది నల్ల రాయా తెల్ల రాయనే కాదు, ప్రతి రాయి పగులుకొట్టుంది. ఎందుకు దాని డైమండ్స్ ఉంటాయని మరి ఎంతమంది దొరికినా నాకు తెలియదు, కానీ ప్రతి రాయి పగులుకొట్టుంది. అమ్మ ఫ్రెండ్ చూస్తున్నారు కదా, ఏందో వీడియో స్టార్ట్ చేసి కానీ వజ్రాలని దయచేసి ఎవరు కూడా ఇట్లా రామాకండి. ఇదేంటంటే ఒకప్పుడు ఇక్కడ ఉండేమో ఒకటి అలా దొరుకుతున్నాయన్నా కానీ వాస్తవం కాదు, అది లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే అసలు ఉన్నది నిజమా అబద్ధం అని తెలుసడానికి నేను వచ్చాను. కాబట్టి నాకు ఇక్కడ వజ్రం అయితే దొరకలేదు, కానీ ఆ జాతి రాళ్ళు అయితే దొరికినాయి. ఇది అన్నమాట, వీటిని వజ్ర జాతి రాళ్ళు అంటారు. మీకు కనబడుతున్నాయి అనుకుంటా, అది వీటిలో సూది ముక్కు రాళ్ళు అని ఉన్నాయా, ఇంకా అంటే వజ్రం ఏర్పడడానికి 80% ఉన్న రాళ్ళు అన్నీ ఉన్నాయి దీంట్లో. అది ఈ రాళ్ళు కోసం నేను ఒక డే మొత్తం వేస్ట్ చేసుకొని కంప్లీట్గా వీడియో చేయడానికి మీ దగ్గరకు వచ్చాను అన్నమాట. అది ఉన్నాను నేనైతే రెడ్డిగూడెం అనే ఊరికి వచ్చాను. ఇక్కడ ఇది అచ్చంపేట దగ్గర ఉంది. ఇక్కడ కృష్ణా నది పాయ ఉంది, సూపర్ ఉంది, టూరిజం కూడా బాగుందన్నమాట. అట్లా రావచ్చు, కానీ ఈ వజ్రాలు ఏరుకోవడానికి మాత్రం రామాకండి. మీ టైం వేస్ట్, డబ్బులు పక్క, ఇంకా బాడీ పెయిన్స్ అయితే మామూలుగా లేవు. చూస్తున్నారు ఇంకా ఏరుతానే ఉన్నారు, నేను చెప్తానే ఉన్నారు, ఆల్రెడీ ఏరుతున్నారు చూసారా. అది అది పిచ్చి నాకు నమ్మకం అనమాట, అంటే దొరికితే ఓకే, దొరకకపోతే పాపం అట్లా తిరుగుతూ ఉండాలి. అది అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతవటికే. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి, మీరు చేసే లైక్ నా వీడియో ట్రెండింగ్లో వేయడానికి ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ జై హింద్.